హాయ్ ఐ ఐఎమ్ రమేష్ ఈరోజు మనం రివ్యూ మెనులో ఉన్నటువంటి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అండ్ వర్డ్ కౌంట్ ఈ టూ ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేద్దాం స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కాసేపు లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అలాంటి మెసేజ్ బాక్స్లో ఏమైనా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి సెంటర్లో ఉన్న బటన్ మీద తో లెఫ్ట్ క్లిక్కిస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది విండో అనేది బ్లాంక్ డాక్యుమెంట్ మీద లెఫ్ట్ క్లిక్కిస్తే ఎంఎస్ఓ యొక్క బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది మనం చెప్పే ఆప్షన్ ఏంటి అని అంటే రివ్యూ మెనులో ఉన్న ఫస్ట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డేటా టైప్ చేస్తూ ఉండగా ఆ వర్డ్స్ కింద కొన్ని రెడ్ లైన్స్ వస్తాయి అవి అండర్లైన్ కాదు ప్రింటింగ్లో రావు అలాంటి వాటిని స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ అంటాం అలాంటి వాటిని మనం ఎలా కరెక్ట్ చేయాలి అనేదే ఈ ఆప్షన్ ఫస్ట్ మనం ఒక డేటా టైప్ చేద్దాం రమేష్ ఈజీ కంప్యూటర్ ఫ్యాకల్టీ అండ్ ప్రియాంక ఈజీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇలా సమ్ డేటాని టైప్ చేసిన తర్వాత ఇప్పుడు వీటి కింద కొన్ని కొన్ని వర్డ్స్ కింద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ వచ్చినాయి అంటే స్పెల్లింగ్ రాంగ్ అది అందుకని దాని కింద రెడ్ లైన్ వచ్చింది కొన్ని కొన్ని నేమ్స్ చూడండి కొన్ని కొన్ని వర్డ్స్ చూడండి కరెక్ట్ అయినప్పటికీ దాని కింద రెడ్ లైన్ వచ్చింది ఇవి అండర్లైన్స్ కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇవి ప్రింటింగ్లో రావు ప్రింట్ ఇవ్వబోయే ముందు ఆ ప్రింట్ ఎలా ఉందో చెక్ చేయాలి అంటే ప్రింట్ ప్రివ్యూ చూడాలి దానికోసం షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఎఫ్ టూ చూడండి ఇక్కడ దేనికి కూడా రెడ్ లైన్ లేదు అంటే ప్రింటింగ్లో రావు ఎస్కేప్ బయటకు వచ్చేసాను ఇప్పుడు వీటిని కరెక్ట్ చేయాలి అంటే టూ వేస్లో మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ ఏంటంటే ఆ ఓడి మీద రైట్ క్లిక్ ఇవ్వండి నువ్వు రాసిన ఓడే కరెక్ట్ అయినప్పటికీ రెడ్ లైన్ వచ్చింది అప్పుడు ఇగ్నోర్ ఆల్ మళ్ళీ చెప్తున్నాను నువ్వు రాసిన ఓడే కరెక్ట్ అయినప్పటికీ రెడ్ లైన్ వచ్చింది అప్పుడు దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇగ్నోర్ ఆల్ కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వచ్చేస్తున్నా లేదా ఎఫ్ సెవెన్కి రష్యండి ఎఫ్ సెవెన్ నువ్వు రాసిన ఓడే కరెక్ట్ అయినప్పటికీ వచ్చింది అప్పుడు ఇగ్నోర్ ఆల్ ఏదైనా ఒకటే అలాగే ఇప్పుడు రాంగ్ వర్డ్ ఏదైతే ఉందో అది సెలక్షన్లో ఉంటుంది దానికి రిలేటెడ్ వర్డ్ ఏదైతే కరెక్ట్ అనుకుంటారో కింద ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది దానిలో ఏదైతే వర్డ్ కరెక్ట్ దాన్ని క్లిక్ ఇచ్చి చేంజ్ ఆల్ ఇది రాంగ్ వర్డ్ ఈ రాంగ్ వర్డ్కి కరెక్ట్ వర్డ్ ఎక్కడుందో సెలెక్ట్ చేసి ఒకవేళ రాసిందే కరెక్ట్ అనుకోండి ఇగ్నోర్ ఆల్ ఇది రాంగ్ వర్డ్ దీని కరెక్ట్ వర్డ్ ఎక్కడ ఉందో చూడండి ఎంప్లాయ్ కరెక్ట్ వర్డ్ సెలెక్ట్ చేసి చేంజ్ ఆల్ నువ్వు రాసిందే కరెక్ట్ అయితే ఇగ్నోర్ ఆల్ లేదు నువ్వు కరెక్ట్ చేయాలి అంటే కరెక్ట్ చేసి చేంజ్ ఆల్ ఇలా అయినా చేయొచ్చు లేదా ఆ ఓర్డ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఏదైతే కరెక్ట్ వర్డ్ దాన్ని సెలెక్ట్ చేయండి ఆ వర్డ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఏదైతే కరెక్ట్ దాని మీద క్లిక్ చేయండి ఈ విధంగా మనం స్పెల్లింగ్ అని గ్రామర్ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే వర్డ్ కౌంట్ రివ్యూ మెనులో ఉన్నటువంటి వర్డ్ కౌంట్ దాని మీద క్లిక్ ఇచ్చిన వెంటనే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది ఆ బాక్స్ని డైలాగ్ బాక్స్ అంటాం ఎందుకంటే టూ బటన్స్ ఉంటే దాన్ని డైలాగ్ బాక్స్ అంటాం ఆ బాక్స్ని మెల్లగా పక్కకి జరిపి ఒకసారి చూడండి ఇక్కడ ఈ యొక్క వర్డ్ కౌంట్ అంటే ఏంటంటే టోటల్గా ఈ యొక్క డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి స్పేస్ లేకుండా ఎన్ని యాక్టర్స్ ఉన్నాయి స్పేస్తో కలిపి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి లైన్స్ ఉన్నాయి అసలు ఎంటైర్ డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి అవన్నీ చదువుకుని జస్ట్ క్లోజ్ చేస్తే చాలు క్లోజ్ ఈ విధంగా మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఒకటి అలాగే వర్డ్ కౌంట్ ఒకటి ఈ టూ ఆప్షన్ చేయొచ్చు నా నెక్స్ట్ వీడియోలో రివ్యూ మెనులో ఉన్నటువంటి కామెంట్స్ న్యూ కామెంట్ డిలీట్ ప్రీవియస్ నెక్స్ట్ షో కామెంట్స్ ఈ ఆప్షన్స్ అన్నీ చెప్పాలనుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్